పోని నేను ఒక విలేకరిని, జస్ట్ నాది మీడియాలో రాస్తూ ఉంటాం, మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? జస్ట్ నేను ఒక లీడర్ని, పొలిటికల్ లీడర్ని, మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? హ్యాకర్ అనే వాళ్ళు ఎందుకు హ్యాక్ చేస్తారండి? ఎనీ గెస్? ఒకటి, మనీ. వాళ్ళకి మనీ కావాలంటే హ్యాక్ చేస్తారు. సో స్టూడెంట్స్గా మన దగ్గర మనీ ఉండదని వాళ్ళకి తెలుసు కాబట్టి కొంతవరకు అవుతారు. ఇంకా రెండు, ఎక్స్ ఫ్రెండ్. మన ఫ్రెండే మనకి ఎనిమీ అవుతాడు. వాళ్ళే రిలవైన హ్యాకర్స్. బయట నుంచి వచ్చే హ్యాకర్స్తో మనకి అంత పెద్ద సంబంధం లేదు. వీళ్ళు మనకు తెలిసిన వాళ్ళే, కానీ వాళ్ళ ఎమోషనల్ ఫీలింగ్స్, వాళ్ళు ఎప్పుడైతే హర్ట్ అవుతారో మన యొక్క యాక్ట్స్ వల్ల, కానీ కొన్నాళ్ళు మాట్లాడి కొన్నాళ్ళు మాట్లాడకపోవటం, లేకపోతే డిఫరెంట్ యాక్టివిటీస్, వీళ్ళు హ్యాకర్స్గా మారుతారు. ఓకే, సో అలా హ్యాకర్గా మాట్లాడినప్పుడు, అదే మారినప్పుడు వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి అనేది ఈ డెమాన్స్ట్రేషన్లో. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసే డెమాన్స్ట్రేషన్ విత్ కంప్యూటర్. ఒక కంప్యూటర్ హ్యాక్ అయితే ఎలా ఉంటుంది, ఎలా సేఫ్ గార్డ్ చేసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి? మీ మొబైల్ ఫోన్ హ్యాక్ అయితే ఎలా దాన్ని తెలుసుకోవాలి, ఎలా సెక్యూర్ చేసుకోవాలి? మీ సోషల్ మీడియా అకౌంట్స్ సేఫ్గా ఉన్నాయా లేవా ఎలా తెలుసుకోవాలి? ఇది మన డెమాన్స్ట్రేషన్. బిఫోర్ గోయింగ్ టు దట్ క్రైమ్స్కి వెళ్ళబోయే ముందు టెక్నాలజీ చేసిన బ్యూటీని చూస్తారా? ఇంటర్నెట్ అనేది నిజంగా ఒక వరమా, ఒక శాపమా? హానెస్ట్లీ బిలీవ్ పీపుల్, మీరు కనుక ఏపీలో లేకపోయి నడితే సెకండ్ దాని గురించి ఆలోచించాల్సేది, అది ఒక శాపమని. బట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్ లీడర్షిప్ టీమ్, యూ ఫీల్ ఇట్స్ ఎ గిఫ్ట్ టు యూ. ఓకే, యా, లెట్స్ సీ. సో బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ, మీకేం కనిపిస్తుంది అక్కడ? ఒక అమ్మాయి ఒక మిర్రర్ మీద నుంచుని ఉంది. ఏం ఉంది మిర్రర్లో? ఆ అమ్మాయి యొక్క హార్ట్ బీట్ ఎంత ఉంది, నెక్స్ట్ హైట్ ఏంటి, బాడీ టెంపరేచర్ ఏంటి, ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకుంది, కరెంట్ వెయిట్ ఏంటి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. మనం ఎప్పుడు కూడా ఈ క్రిమినల్స్ చూసి టెక్నాలజీ నుంచి దూరంగా వెళ్ళొద్దు. ఓకే, లెట్స్ సీ దిస్. నెక్స్ట్ ఇన్వెన్షన్ ఏమొచ్చిందంటే, మనం గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటాం, నేను నల్లగా ఉన్నాను తెల్లగా ఎలా అవ్వాలి, చేస్తావా? రకరకాల యాడ్స్ వస్తాయా? నేను హైట్ తక్కువ ఉన్నాను, హైట్ ఎలా పెరగాలి, సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఇన్నోవేషన్ చూడండి, మీ మిర్రర్ మిమ్మల్ని కాల్ చేసి చెప్తా ఉంది, హాయ్, గుడ్ మార్నింగ్, ఏంటి ఈరోజు డల్గా ఉంటావు, ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా అని చెప్పి అడిగే మిర్రర్స్ వచ్చినాయి. దట్స్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. అంటే మనం ఏమీ మాట్లాడకుండానే మన యొక్క ఎక్స్ప్రెషన్స్ని బట్టి అది ఏంటి అని ఐడెంటిఫై చేయగల టెక్నాలజీ వచ్చింది. నెక్స్ట్, మనం ఏ డ్రెస్ వేసుకోకుండానే, నార్మల్గా ఉమెన్స్కి పెద్ద ప్రాబ్లం ఏంటంటే స్పై క్యామ్స్. మనం ఎక్కడికైనా హోటల్ రూమ్స్కి వెళ్ళినప్పుడు కానీ డ్రెస్ చేంజెస్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా స్పై క్యామ్స్ ఉంటాయో నువ్వు భయపడాలి. దాన్ని కూడా టెక్నాలజీ ఓవర్కమ్ చేసుకుంటూ ఇలాంటి మిర్రర్స్ తీసుకొచ్చింది, ఎక్స్పీరియన్స్ విత్ డ్రెస్. దట్స్ ది బ్యూటీ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, నెక్స్ట్, అసలు ఈ ఆడపిల్లలకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇక మనుషులైతే వీళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఏదో ఒక మిషన్ కనుక వస్తే బాగుండు అనుకున్నప్పుడు వచ్చింది ఇలాంటి రోబోటిక్ మిషన్. దట్స్ సోఫియా అంటారు, మైక్రోసాఫ్ట్ ఎక్కువ పేరు పెట్టారు. చూడండి, ద గాడ్ బ్యూటీ ఈజ్ ఉమెన్, సేమ్ ద ఇంజనీరింగ్ బ్యూటీ ఈజ్ ఆల్సో ఉమెన్. సో ఉమెన్కి టెక్నాలజీలో కూడా అంతే ప్రత్యేకత ఉంది ఏ విధంగా అయితే నార్మల్ సమాజంలో ఉంటుందో. ఈ రోబో మీ యొక్క హెల్ప్ చేయడానికి అనేవి త్వరలో అన్ని కంట్రీస్లోకి అవైలబుల్ వస్తున్నాయి. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ది రోబో అండ్ టెక్నాలజీ. నెక్స్ట్, యా, ఇంట్లో కామన్గా అందరికి వచ్చే ప్రాబ్లమ్స్ రెండు ఉంటాయండి. భార్యాభర్త మధ్య గొడవ కానీ ఫ్రెండ్స్ మధ్య వచ్చే గొడవ ఏంటి, నేను చెప్పిన మాట మీరు వింటలేదు అని. దానికోసం కూడా టెక్నాలజీ మళ్ళీ ఒకటి తీసుకొచ్చింది. ఎవరు వాళ్ళు? ఒకళ్ళు సిరి, వాళ్ళు యాపిల్లో కూర్చొని ఉంటారు. అలెక్సా ఇంకో చోట కూర్చొని ఉంటారు. హే గూగుల్ ఇంకొక దాంట్లో కూర్చొని ఉంటారు. వీళ్ళకి ఇసుక అనేది లేదు, మీరు ఏం చెప్పినా వింటారు, మీరు కథ చెప్పినా కూడా వింటారు, మీకు కథ చెప్పమన్నా చెప్తారు. ఇది బ్యూటీ ఆఫ్ ది టెక్నాలజీ. ఇప్పటివరకు మనం మా లేటెస్ట్ వీడియోస్ ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ని పొందండి.